మీకు లైఫ్ స్కిల్స్ లో లైఫ్ స్కిల్స్ కోర్స్ లో పర్సనాలిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ లీడర్‌షిప్ అనేది ఇవ్వడం జరిగింది. దీని పిడిఎల్ అని పేరు పెట్టాడు. 50 మార్క్స్ పేపర్. దీంట్లో ఉండేటటువంటి యూనిట్స్ 3 యూనిట్స్ ఇచ్చాడు. యూనిట్ 1 లో మీనింగ్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ అండ్ సైకోడైనమిక్ ఎక్స్‌ప్లనేషన్స్. నెక్స్ట్ వచ్చి సోషల్ అండ్ కాగ్నిటివ్ ఎక్స్‌ప్లనేషన్ అండ్ బిగ్ 5 ట్రైట్స్ ఆఫ్ పర్సనాలిటీ అని చెప్పి ఇచ్చాడు. అంటే పర్సనాలిటీ యొక్క అర్థం అంటే ఏంటి, అలాగే హ్యూమన్ పర్సనాలిటీని ఎక్స్‌ప్లెయిన్ చేయమని ఒకటి, తర్వాత ఈ సైకోడైనమిక్ ఎక్స్‌ప్లనేషన్స్ ఇచ్చాడు. అంటే దాంట్లో ఉండేటటువంటి మానసిక అపరమైనటువంటి డైనమోస్ ఏముంటాయో దాన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నాడు. నెక్స్ట్ సోషల్ అండ్ కాగ్నిటివ్ ఎక్స్‌ప్లనేషన్ అంటే మనకి సామాజిక పరమైనటువంటి సంజ్ఞానాత్మకకు సంబంధించినటువంటి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వమన్నాడు. తర్వాత బిగ్ 5 ట్రైట్స్ ఆఫ్ పర్సనాలిటీ, పర్సనాలిటీ యొక్క 5 పెద్ద లక్షణాంశాలను చెప్పమని చెప్పి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, యూనిట్ 2లో అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అలాగే ప్రాజెక్ట్ 2 ఒక పర్సనాలిటీని అసెస్ చేయడం, వీళ్ళు ఇలాంటి వాళ్ళని అసెస్ చేయడం. నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడం, వీళ్ళు ఇలాంటి వాళ్ళని మనం చూపించగలగడం. నెక్స్ట్ చూడండి, సెల్ఫ్ రిపోర్ట్ టెక్నిక్స్, సెల్ఫ్గా రిపోర్ట్ టెక్నిక్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ బిల్డింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఒకంతటి వాళ్ళు ఎవరిని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని వాళ్ళు బిల్డ్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చి ఎన్హాన్సింగ్ పర్సనాలిటీ స్కిల్స్, పర్సనాలిటీ స్కిల్స్ అనేవి మనం అభివృద్ధి పరచుకోవడం. నెక్స్ట్ యూనిట్ 3లో లీడర్షిప్ క్యారెక్టరిస్టిక్స్ అంటే లీడర్షిప్, ఒక లీడర్షిప్ వహించాలంటే వాళ్ళకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, అలాగే టైప్స్ ఆఫ్ లీడర్స్, లీడర్స్లో ఎంతమంది లీడర్స్ ఉన్నారు, ఇంపార్టెన్స్ ఆఫ్ లీడర్షిప్, ఇవి లీడర్షిప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, లీడర్షిప్ యొక్క స్కిల్స్ ఏంటి అని చెప్పి ఇచ్చాడు. నెక్స్ట్ బిల్డింగ్ అండ్ లీడింగ్ ఎఫిషియెంట్ టీమ్స్, ఎఫిషియెంట్ టీమ్స్ని మనం బిల్డ్ చేయడం, వాటిని మనం ముందుకు తీసుకురావడం. నెక్స్ట్ చూడండి, లీడర్షిప్ క్వాలిటీస్ ఆఫ్ అబ్రహం లింకన్, మహాత్మా గాంధీ అండ్ ప్రకాశం పంతులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ జిఆర్డి టాటా, వీళ్ళ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి అనేది చెప్పమన్నాడు. కో కరికులర్ యాక్టివిటీస్ మీకు కొన్నింటిని ఇవ్వడం జరిగింది. అవి అసైన్మెంట్స్ కానీ, గ్రూప్ డిస్కషన్స్ కానీ, లేదా క్విజెస్ కానీ, వీటన్నిటిని కూడా కో కరికులర్ యాక్టివిటీస్లో, అలాగే ఇన్వైటెడ్ లెక్చర్ బై ద లోకల్ ఎక్స్పర్ట్ అని ఒకటి, కేస్ స్టడీ ఒకటి, వీటిని ఇవ్వడం జరిగింది. మీకు మొత్తం పీడిఎల్ యొక్క సిలబస్ ఇదే, పర్సనాలిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ లీడర్షిప్ గురించి 50 మార్కుల పేపర్ ఇది.